அருட்பெரும் ஜோதி, அருட்பெரும் ஜோதி, தனிப்பெரும் கருணை, அருட்பெரும் ஜோதி. திருச்சிற்றம்பலம் ఎందరో మహానుభావులు, అందరికి నా వందనములు. వల్లలార్ యూనివర్సల్ మిషన్, అదేవిధంగా ప్రసన్న గారికి, గోపి గారికి నా యొక్క వందనములు. నాకు తమిళం చదవడం వచ్చినప్పటికీ దాని యొక్క అర్థములు నాకు విశదీకరించి, ఎప్పుడు ఫోన్ చేసినా నాకు విశదీకరించి చెప్పే మంగళమ్మ గారికి నా యొక్క నమస్కారములు. లోకంలో ఈరోజు రామలింగ స్వామి యొక్క జీవిత చరిత్ర గురించి మనము చదవబోతున్నాము. రామలింగ స్వామి భారతదేశంలో పుట్టినటువంటి మహానుభావులలో ఒకరు. ఈయన 19వ శతాబ్దమునకు చెందినవారు. తమిళనాడులోని చిదంబరంకి దగ్గరలో మరుదూర్ అనే గ్రామంలో జన్మించినారు. ఈయనకి వల్లలార్ అనే పేరు ఎందుకు వచ్చినది అంటే, తను నేర్చినటువంటి విద్యని అందరికీ జాతి మత భేదములు లేకుండా అందరికీ అందాలి అని దాన్ని విపులీకరించి అందరికీ ప్రచారం చేసినారు. కాబట్టి ఎలాంటి విషయాన్ని దాచుకోకుండా, రహస్యముగా ఉంచుకుంటా అందరికీ అందుబాటులో ఉండేలా చేశారు. కాబట్టి అదేవిధంగా ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేయడము, దాని గురించి కూడా విపులంగా ప్రచారం చేసినారు. కాబట్టి ఆయనకి వల్లలార్ అనే పేరు కూడా వచ్చింది. అలాంటి మహానుభావుని యొక్క జీవిత చరిత్ర గురించి ఈరోజు మనము తెలుసుకోబోతున్నాము. ఈయన 1823 సంవత్సరం అక్టోబర్ నెల 5వ తారీఖున ఆదివారం ఉదయాత్పూర్వం 5:05 చిత్తా నక్షత్రమునందు జన్మించారు. ఈయన యొక్క తండ్రి పేరు రామయ్య పిళ్ళై, తల్లి పేరు చిన్నమ్మ, సహోదరులు సభాపతి పిళ్ళై మరియు పరశురాం పిళ్ళై, సహోదరీమణులు ఉన్నామలై మరియు సుందరాంబ. వీరి యొక్క తల్లి తండ్రి ఇద్దరు శివభక్తులు. వీరు శివయోగులనంతా సత్కరించేవారు. ఆ విధంగా ఒకరోజు వారి ఇంటిలో ఆతిథ్యం స్వీకరించినటువంటి శివయోగి ఆమె గర్భముగా ఉండడం చూచి, మీకు శుద్ధ సన్మార్గ వర్ధనుడైనటువంటి, లోకోద్ధారకుడైనటువంటి, జ్ఞాన సంపన్నుడైనటువంటి, దైవాంశ సంభూతుడైనటువంటి పుత్రుడు జన్మించును అని రామలింగ స్వామి తల్లి యొక్క గర్భంలో ఉన్నప్పుడే ఆశీర్వాదం చేసి వెళ్ళారు. అదే నిజమైనది. జ్యోతిష్యులు రామలింగ స్వామి పుట్టిన వెంటనే జాతక ప్రకారం వైష్ణవ మతమునకు సంబంధించి రామ అని, శైవ మతమునకు సంబంధించినటువంటి లింగ అని రెండింటిని చేర్చి రామలింగం అనే పేరును నామకరణం చేశారు. రామలింగ స్వామి 5 నెలల చంటి బిడ్డగా ఉన్నప్పుడు ఆలయ దర్శనార్థం చిదంబరమునకు వెళ్ళి అక్కడ చిదంబర రహస్యం ఎప్పుడు తెరదీయబడినదో దానిని చూచి పక్కపక్క ఆ చంటి బిడ్డ నవ్వడం మొదలెట్టింది. దానిని చూచి ప్రధాన అర్చకులుగా పనిచేసే స్వామివారు వచ్చి ఇలాంటి సంభవము తానెప్పుడూ చూడలేదని ఆశ్చర్యపోవడం జరిగింది. ఇదే విషయము రామలింగ స్వామి తన యొక్క గ్రంథములలో ఈ చిదంబర రహస్యమును చూచి తనకు బోధపడినదని, దాని వలనే తను సంతోషించి పక్కపక్క నవ్వినారని ఆయనే సవివరముగా చెప్పి ఉన్నారు. రామలింగమునకు 6 నెలల వయసు ఉన్నప్పుడు రామయ్య పిళ్ళై శివ సాయుధ్యం చెందినారు. అప్పుడు చిన్నమ్మ గారు తన పిల్లలతోటి వారి అమ్మగారింటికి వెళ్ళడం జరిగినది. కానీ అక్కడ వారి యొక్క సానుభూతి దొరకనందువలన మద్రాసుకు వారు
మళ్ళీ వెళ్ళిపోవడం జరిగినది. అక్కడ మద్రాసు యందు సభాపతి గారు రామయ్య రామలింగం వారి పెద్దన్నయ్య సభాపతి గారు కాంచీపురం సభాపతి మొదలయ్యార్ గారి ఆదరణచే అక్కడ ఉపాధ్యాయ వృత్తి, అదేవిధంగా ఖాళీ సమయంలో పురాణ పఠనములు గావించి ధన సంపాదన చేయిచు వారి యొక్క సంసారమును లాగుచున్నారు. ఆ సంపాదనతోనే తన యొక్క ఇద్దరు సోదరీమణులకు వివాహం జరిపి తదుపరి తాను కూడా ఒక గుణవతి అయిన పాపాతమ్మ అనే ఆమెని వివాహం చేసుకున్నారు. రామలింగమునకు తన 5వ ఏట అన్నగారే అక్షరాభ్యాసము గావించి విద్య చెప్పడం జరిగింది. రామలింగంని తన అన్నగారైనటువంటి సభాపతి పాపాతమ్మ వారికి పిల్లలు లేని కారణంగా రామలింగమునే చాలా ముద్దుగా చూసుకునేవాళ్ళు. రామలింగమునే వారి యొక్క బిడ్డగా ఆదరించారు. కానీ రామలింగముకు చదువుపై ఎందుకో ధ్యాస లేదు. ఏదో పరధ్యానముగా ఉండేవారు. ఎప్పుడు కందకోట్టం అనే గుడికి వెళ్ళి అక్కడ సుబ్రహ్మణ్య స్వామి పైన పాటలు పాడి ఎప్పుడు గుళ్ళు గోపురాలు అని తిరిగేవారే గాని చదువు పైన మాత్రం ఎటువంటి ధ్యాస ఉండేది కాదు. అదేవిధంగా అందరి పిల్లలలాగా ఆడుకునేవారు కాదు. ఎప్పుడు ఏదో పరధ్యానంలో ఉంటూ ఉండేవారు. ఇది గమనించినటువంటి సభాపతి గారు తన గురువైనటువంటి కాంచీపురం సభాపతి గారి దగ్గర విద్యాభ్యాసం కోసం రామలింగ స్వామిని తీసుకొని పోయి అక్కడ వదలడం జరిగింది. కానీ అక్కడ కూడా రామలింగం సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రములు చేయడం, పాటలు పాడడం చేస్తున్నారే గాని చదువు పైన ఎలాంటి ధ్యాస పెట్టడం లేదు. అది గమనించినటువంటి సభాపతి గారు ఒకరోజు రామలింగ స్వామిని తన పూర్వం చెప్పిన పాఠములను రాసి తెమ్మని చెప్పారు. అప్పుడు రామలింగ స్వామి తనకు తోచింది, గురువు గారు చెప్పిన పాఠముని తన పదములలో రాయడం జరిగింది. అది చూసిన సభాపతి గారు ఆశ్చర్యచకితులయ్యారు. ఎందుకంటే ఆ భాష, ఆ తమిళము, అవి చాలా విద్వాంసులు రాసే భాషలాగా ఉండి ఆయన ఆశ్చర్యపోవడం జరిగింది. దానిని చూసినటువంటి వారు, ఈయనకి విద్య నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఈయనకు చెప్పే అంతటి వాడని కాదు అని చెప్పి ఒక సందేశమును వారి అన్నగారికి ఇవ్వమని రామలింగంని వారింటికే పంపివేయడం జరిగింది. కానీ వారి అన్నగారికి అక్కడ చెప్పిన విషయము వేరేగా బోధపడి రామలింగమును, అంటే రామలింగము ఏదో అల్లరి పని చేసి సభాపతి గారికి కోపం వచ్చి రామలింగంని తన ఇంటికి పంపివేసినగా ఆయన ఆలోచించి రామలింగమునకు అన్నము గాని బట్టలు గాని ఇవ్వకూడదు అని చెప్పేసి పాపాతమ్మకు ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఏమి జరిగిందో విషయం తెలుసుకోకుండానే రామలింగంపై సభాపతి గారు ఆగ్రహము కొన్నారు. గురువు గారికి తను ఏదో ఆగ్రహం తెచ్చే పని చేసి ఉంటాడు అని సభాపతి గారి యొక్క ఆలోచన. కానీ ఆ విధంగా ఏమీ జరగలేదని రామలింగం కూడా చెప్పడం జరగలేదు. దీంతో వారి అన్నగారు రామలింగంను ఇంటి నుంచి బయట వెళ్ళిపోమని చెప్పారు. కానీ పాపాతమ్మ తను పెంచిన ప్రేమతో రామలింగమును రోజుకు ఒక్కసారైనా వచ్చి తన ముఖమును తనకు చూపించి భోజనం తన చేతులారా భోజనం చేసి వెళ్ళమని ప్రాధేయపడింది. ఆ మాటకు కట్టుబడి రామలింగం సరే అని ఒప్పుకున్నారు. అదేవిధంగా ఆ పాపాతమ్మని తన సోదరి యొక్క ఇంటికి వెళ్ళమని, ఒక పూట అక్కడ భోజనం చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా రామలింగం ఒక పూట తన అక్కగారి ఇంటిలో భోజనం, ఒక పూట వదిన చేతి ద్వారా భోజనం, ఇంకో పూట ఏమీ తినకుండా కందకొట్టంలో కొనుక్కునేవారు. అదే కందకొట్టంలో సుబ్రహ్మణ్య స్వామిపై ఆరాధన చేస్తూ పాటలు పాడుతూ గడిపారు. ఇది కొనసాగుతూనే ఉన్నది. ఒకరోజు ఏమైందంటే, భోజనం చేయడానికి ఇంటికి వెళ్ళినప్పుడు పాపాతమ్మ బోరున ఏడుస్తున్నారు.
ఎందుకో అర్థం కాలేదు రామలింగ స్వామికి. ఎందుకు వదిన ఏడుస్తున్నారు మీరు అని అడిగితే, ఈరోజు తన తండ్రి యొక్క జ్ఞాపకార్థమని, ఈరోజు బంతులు బంతులుగా ఇంట్లో బంధువులు విందు చేసి వెళ్లారని, కానీ తనకు మాత్రం ఈ ఇంటిలో పుట్టిన నీకు చల్లబడిన అన్నమును అది దొంగచాటుగా ఇవ్వవలసి వస్తున్నదని తాను ప్రాధేయపడడం జరిగింది. తన వదిన గారు బోరున ఏడవడం చూసిన రామలింగంకు వదినకు చెప్పారు, నేను మీరు చెప్పినట్లే ఈ ఇంటిలోనే ఉండి చదువుకుంటాను, కానీ నాకు ఒక గది, ఆ గదిలో ఒక అద్దం, ఒక దీపం ఏర్పాటు చేయండి, మీరు చెప్పినట్లనే చదువుకుంటాను, ఈ విషయమును తన అన్నగారికి చెప్పమని వదినతో చెప్పారు. తను వెంటనే తన ఆమె పాపాత్తమ్మ గారు ఈ విషయం విని మిక్కిలి సంతోషించి వారి అన్నగారి వద్ద ఈ విషయంను చెప్పగానే సభాపతి గారు కూడా చాలా సంతోషించారు. వాడు చదువుకుంటే నేనెందుకు అడ్డుపడతాను, ఇదే కదా మనకు కావలసింది అని చెప్పి వెంటనే ఒక గదిని తనకు రామలింగంకి ఇవ్వడం జరిగింది. ఆ గదిలో రామలింగ స్వామి అద్దం ముందర నిల్చుకొని సుబ్రహ్మణ్య స్వామి పైన పాటలు పాడుతూ సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం ఇవ్వవలసిందిగా ప్రాధేయపడుతున్నారు. అదే సమయంలో వారి వదిన గారు కిటికీ నుంచి అద్దంలో ఏం చూస్తున్నారు అని చెప్పేసి రామలింగ స్వామి గదిలోకి తొంగి చూడగా అక్కడ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం ఇస్తున్నారు. అది చూసి ఆమె ఆశ్చర్యచకితులయ్యారు, కానీ ఈ విషయం ఎవరికి చెప్పలేదు. మొత్తానికి దైవాంశ సంభూతుడని ఆమెకి అర్థమైనది. రామలింగము ఈ విధంగా ఆ ఇంటిలోనే ఉండి అద్దంలో తనకి ఏమేం కావాలో అన్నీ చూస్తూ ఆ దీపంను ఆరాధన చేస్తూ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేస్తూ కొంతకాలం గడిపారు. ఒకరోజు రామలింగం గారి అన్నగారికి ఆరోగ్యం బాగలేకుండా పోయింది. రామలింగం గారి అన్నగారు శ్రీ సోమశెట్టి గారి ఇంటియందు ప్రతి శనివారము పెరియ పురాణం అంటే ఈశ్వరుడి పైన ఒక గ్రంథం, పెరియ పురాణంని ప్రతి శనివారము అక్కడ పురాణ పఠనం జరిగేది. ఆ రోజు నటరాజస్వామి యొక్క బంగారు విగ్రహము ప్రతిష్ఠించి ఆ రోజు ప్రసంగం జరగాలి. కానీ అదే రోజు వారికి జ్వరం రావడం, ఆరోగ్యం బాగలేని కారణంగా తను ఆ సభకు వెళ్ళలేని పరిస్థితి. ఇంకా వేరే మార్గం లేక రామలింగంని పిలిచి, నువ్వు పోయి విషయమును చెప్పి, సోమశెట్టి గారికి విషయము చెప్పి, నీకు తెలిసిన పాటలు అక్కడ రెండు మూడు పాడి ఆ వచ్చిన జనాలని తృప్తిపరిచి ఇంటికి రావలసిందిగా సభాపతి గారు రామలింగంను అక్కడికి పంపించారు. రామలింగం అక్కడికి వెళ్ళి సోమశెట్టి గారితో విషయం చెప్పగా సోమశెట్టి గారు, నీ అన్న చెప్పినట్టే నువ్వు పోయి నీకు తెలిసింది ఏదో చెప్పు అని చెప్పి ఉండిపోయారు. రామలింగ స్వామి అంతమంది జనాల్లో కూర్చొని పద్మాసనం వేసుకొని నిర్భయంగా 9 సంవత్సరాల చిన్న బిడ్డ కానీ ఎలాంటి భయము లేకుండా కూర్చొని గణపతి స్తోత్రంతో ప్రారంభించి పెరియ పురాణంలోని మొదటి 2 శ్లోకములకి రాత్రి 1 గంట వరకు ప్రసంగం గావించారు. అక్కడ ఉన్నటువంటి జనములలో అసలు చలనం అనేదే లేదు, అంత గమనిస్తున్నారు. ఎలాంటి ఓపు లేని తరం కానీ ఎలాంటి విసుగు కానీ లేకుండా అంత ఉత్సాహంగా వింటున్నారు అందరూ. రాత్రి 1 గంట దాటుతా ఉంటే సోమశెట్టి గారే వచ్చి ఇంక ప్రసంగమును ఆపవలసిందిగా కోరినప్పుడు రామలింగ స్వామి ముగించుకొని ఇంటికి వెళ్ళి విషయమును వారి అన్నగారికి చెప్పారు. అన్నగారు, వీరు పద్ధతిగా ఏమీ చదవనేవాడు, వీడు ఏమి చెప్పుకుంటాడు అని ఆయన వారి వదిన గారి దగ్గర, ఏదో చిన్నపిల్లోడు చెప్తున్నాడని అందరూ వినుంటారు, కానీ చివరి వరకు ఎంతమంది ఉన్నారో రేపు సోమశెట్టి గారిని అడిగితే తెలుస్తుంది అని ఆయన ఊహించలేదు. ఎంత బాగా చెప్పారు అనేది ఊహించలేదు. కానీ వారి వదిన గారికి మాత్రము రామలింగ స్వామి పైన పెద్ద నమ్మకం, గొప్ప నమ్మకం.
కానీ ఆమె మాత్రం రామలింగం బాగానే చెప్పుకుంటారు అని చెప్పిన సభాపతి గారికి మాత్రం ఎలాంటి నమ్మకములు లేకుండా ఉన్నాను. రేపు సోమశెట్టి గారితో ఒక మాట్లాడితే విషయం తెలుస్తుంది అని చెప్పారు. మరుసటి రోజు రానే వచ్చింది. సోమశెట్టి గారు సభాపతి గారి ఇంటికి వచ్చారు. వచ్చిన వెంటనే, అయ్యో ఈసారి ప్రసంగం, మొన్న నాకు ఆరోగ్యం బాగలేనందు వలన నేను ఇవ్వలేకపోయాను, కానీ ఈసారి ప్రసంగానికి నేను తప్పక వస్తాను, మమ్మల్ని క్షమించవలసిందిగా చెప్పారు. కానీ సోమశెట్టి గారు, నేను ఆ విషయం చెప్పడానికి రాలేదు, ఇక మీదట మీరు రావలసిన పని లేదు, మీ తమ్ముడిని పంపిస్తే చాలు ప్రసంగానికి అని చెప్పారు. కానీ ఎందుకో అపనమ్మకం సభాపతి గారికి. అలా ఆలోచిస్తూ ఉన్నారు, అసలు ఏమి పద్ధతిగా ఏమి నేర్వనివాడు, ఎలా చెప్పాడు, వీరికి ఎందుకు ఇంత బాగా అర్థమైనది అని ఆయన ఆలోచిస్తా ఉంటే సోమశెట్టి గారికి ఆయనకి ఆయన యొక్క మనోభావములు అర్థమయ్యి, ఈసారి ప్రసంగమునకు రామలింగమును పంపించి మీరు కూడా అవశ్యం వచ్చి ఆ ప్రసంగమును వినండి, అప్పుడు మీకే తెలుస్తుంది, ఈ మాట నేను చెప్పటం లేదు, ప్రజలందరూ కోరుకుంటున్నారు, మీకంటే కూడా రామలింగ స్వామి యొక్క ప్రసంగమును వినడానికే వారందరూ మొగ్గు చూపుతున్నారు అని చెప్పగా, సరే అని సభాపతి గారికి ఏమి అర్థం కావటం లేదు. సరే అని ఈసారి సోమవారం శనివారం రాగానే రామలింగంను పిలిచి, రామలింగం ఈ రోజు కూడా నువ్వే చెయ్యి ప్రసంగం అని చెప్పి పంపించారు. రామలింగమును తెలియకుండా వెంటనే వెనకనే సభాపతి గారు కూడా రామలింగం ప్రసంగం వినడం జరిగింది. ఆయన ఆ ప్రసంగం వినగానే ఆయన ఆశ్చర్యచకితులయ్యారు. ఎలాంటి విద్యా బోధన లేకుండా, గురువు లేకుండా ఇంత జ్ఞానం ఎలా వచ్చింది, ఇది ఈ ఇతని యొక్క ఇతను పెద్ద దైవాంశ సంభూతుడు అని ఆయనకు బోధపడింది. ఆయన విద్య నేర్వనందుకు ఈయన చేసిన ఈయన అన్నము ఇవ్వకుండా, బట్టలు ఇవ్వకుండా, ఇంటి నుంచి తరిమి వేసిన దానిని తలచి చాలా బాధపడడం జరిగింది. ఆ తర్వాత ఇంటికి రాగానే అన్న వదినలు అమిత మర్యాదలతో భక్తి శ్రద్ధలతో రామలింగం చూడడం తనకి బోధపడలేదు. రామలింగ స్వామి దానిని స్వీకరించలేకపోయారు. అన్నగారు వదిన గారు తనని భక్తితో చూడడం ఆయన వల్ల తట్టుకోలేకపోయారు. దాంతో మద్రాసు నుంచి తిరువొట్రియూరు అనే గ్రామమునికి చెంది అక్కడ దేవుణ్ణి, అక్కడ గుడిలో ఉన్నటువంటి దేవుణ్ణి ఆరాధన చేస్తూ కొంతకాలం గడిపారు. స్వామి వారికి యవ్వన ప్రాయం వచ్చింది. ఇది గమనించినటువంటి సహోదరి ఉన్నామ్మ, అదేవిధంగా వారి యొక్క సహోదరుడు సభాపతి గారు రామలింగమును వివాహం చేసుకున్న వలనని ప్రాధేయపడ్డారు. కానీ రామలింగమునకు అందులో ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు లేదు వివాహం చేసుకున్న వలనని మరీ మరీ చెప్పడం జరిగింది. ఎన్నిసార్లు చెప్పినా రామలింగం వినకపోయేసరికి రామలింగ స్వామికి మిత్రుడు గురుతుల్యుడు అయినటువంటి శ్రీ సుఖయోగి అనే ఒక యోగి దగ్గరకి తన తమ్ముని వివాహ విషయమై మాట్లాడి రామలింగమును ఎలా అయినా వివాహమునకు ఒప్పించవలసిందిగా ప్రాధేయపడ్డారు. అప్పుడు ఆ సుఖయోగి రామలింగమును ఒకరోజు పిలిచి, రామలింగ, మనము నిమిత్త మాత్రము, నీవు నీ తల్లి యొక్క అభిమతమును స్వీకరించవలను, ఆమె అభిమతం ప్రకారం వివాహం చేసుకుని వివాహితులై సంసార సాగరం నుండి తప్పించు జనులకు మార్గదర్శకుడవై నీ ధర్మపత్ని తత్వపదమునకు తిప్పి ఉదారుడవై మెలగము అని చెప్పిన హితోక్తులను వినిన రామలింగము వివాహమునకు అంగీకరించాడు. ఒక శుభ ముహూర్తమున తన అక్క కుమార్తె, అక్కగారైన ఉన్నామలయ్య గారి కుమార్తె ధనకోటి అను కన్యతో రామలింగం యొక్క వివాహం జరిగినది. కానీ రామలింగ స్వామికి వివాహం పట్ల అంత ఆసక్తి గాని శ్రద్ధ గాని లేదు. రామలింగ స్వామి రాత్రులందు కూడా నిద్రపోక తిరువాచకం అనే గ్రంథమును పఠించుచుండడం గమనించిన ధనకోటికి ఏమి చేయాలో బోధపడకుండా తాను కూడా తిరువాచకం చదువుతానని అడిగినప్పుడు, సమయం వచ్చినప్పుడు చదువుతూ అని మృదువుగా నిరాకరించి, ఒకనాడు ధనకోటి అమ్మతో, నేను సంసార జీవితం అనే బురదలో పడలేకపోతున్నాను,
ఇది నాకు సందిగ్ధమైన స్థితిగా ఉంది అని ఆమెతోనే వాపోయారు. ఆమె తన భర్తను అతి దగ్గరగా గమనించడం వలన ఆయన భక్తి మార్గంలో ఎంత నిమగ్నమై ఉన్నారో అర్థం చేసుకునగలిగి తన దారికి ఎట్టి పరిస్థితుల్లోనూ తను అడ్డం రానని, తన ఇష్టముగా తాను ఉండవచ్చునని, తను కూడా భక్తి మార్గంలోనే ఉంటానని చెప్పి రామలింగ స్వామిని సంసార బాధల నుండి విముక్తురాలు గావించింది. రామలింగ స్వామి వారి మహిమల వలన తనకు శిష్య బృందము, అనుచరులు, దాతలు ఎక్కువవడం జరిగింది. దాతల సాయంతో వడలూరికి 3 కిలోమీటర్ల సమీపంలో ఉన్న మేట్టుకుప్పం నందు సిద్ధి వళాగం అనో ఆశ్రమమును నిర్మించి ప్రజలకు సమరస శుద్ధ సన్మార్గమును, జీవకారుణ్యమును ఉపన్యసించుచున్నారు రామలింగ స్వామి. అన్నదాన సమాజము నెలకొల్పుటకు ధర్మశాలను నిర్మింపదలిచారు రామలింగ స్వామి. అన్ని దానములలోకెల్లా అన్నదానమే శ్రేష్టమని, అన్నము లేనిచో ఆకలితో ఏ జీవి అయినను ఎలాంటి పని చేయలేక బుద్ధి, మనస్సు, ఏకాగ్రత ఎటువంటివి లేక ఆరోగ్యము ప్రాణహాని జరుగుతుంది కావున అన్ని దానములలోకి అన్నదానం ముఖ్యమైనదని రామలింగ స్వామి తన యొక్క శిష్యులు, ప్రజలు, గ్రామ పెద్దలు మొదలైన వారిని పిలిచి తన ఆలోచనలను చెప్పడం వలన వారందరూ సమ్మతించి 106 ఎకరాల భూమిని స్వామి పేరిట పట్టా చేయించారు. అందులో 43 ఎకరములు సత్యజ్ఞాన సభకు, మిగిలిన 63 ఎకరముల భూమిని ధర్మశాలకు కేటాయించారు. ఈ ధర్మశాలలో ఇప్పటికీ అన్నదానము 1000 మంది పేదలకు ఇవ్వడం జరుగుతున్నది. 23వ తేదీ మే నెల 1867 ధర్మశాల స్థాపన జరిగినది. జీవకారుణ్యం గురించి సమరస శుద్ధ సన్మార్గమునకు ప్రధాన సోపానంబగు జీవకారుణ్య పద్ధతి అను గ్రంథమును ధర్మశాల స్థాపన జరిగిన తర్వాత వ్రాయడానికి సంకల్పించారు రామలింగ స్వామి. ఈ ధర్మశాలలోనే విద్యార్థులకు వేద పాఠశాలను పెట్టించి వారికి విస్తముగా బోధనలు జరుపుతూ జాతి మత భేదములకు తావు లేకుండా అందరికీ ఈ జ్ఞానమును అందించడం జరిగింది. ధర్మశాలలో స్వామి స్వహస్తాలతో వెలిగించినటువంటి పొయ్యి నేటికి కూడా వెలుగుచూనే ఉన్నది. నేటికి కూడా 1000000 మంది పేద ప్రజలకు అన్నదానం జరుగుచూనే ఉన్నది. జనవరి 25వ తారీఖున 1872 జ్ఞానసభ స్థాపన జరిగింది. జ్ఞానసభను తామర పుష్పాకృతిలో నిర్మించి దీనిని ఉత్తర జ్ఞాన చిదంబరముగా పేరేయడం జరిగింది. ఇందులో ఈ భవనము అష్ట కోణములను కలిగి తామర పుష్పాకృతిలో ఉంటుంది. ఈ జ్ఞానసభలో 5 అడుగుల పొడవు, 2.5 అడుగుల వెడల్పు గల అద్దమును ఒకదానిని, ఒక మండలము పూజా పవిత్రములచే పవిత్రము గావించి దాని వెనుకల ఒక ప్రశాంతమైన దీపము పెట్టిది. ఈ అద్దమునకు ముందు వైపు గల ఖాళీ స్థలములో నలుపు, నీలము, ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, తెలుపు మిశ్రమ రంగు గల 7 తెరలను ఒకదాని వెనక ఒకటి అమర్చబడినది. ఈ తెరలు జీవుల ఆత్మను మూసి ఉన్న 7 విధములైన మాయాశక్తులను సూచించును. ఇందులో నలుపు తెర మాయాశక్తిని, నీలం రంగు తెర క్రియాశక్తిని, పచ్చరంగు తెర పరాశక్తిని, ఎరుపు రంగు తెర ఇచ్ఛాశక్తిని, పసుపు రంగు తెర జ్ఞానశక్తిని, తెలుపు రంగు తెర ఆదిశక్తిని, చిత్రవర్ణపు తెర చిత్ శక్తిని సూచిస్తుంది. ఈ మలముల నుంచి, ఈ మాయా మలముల నుంచి ఎప్పుడు ఆత్మ పరిశుద్ధమవుతుందో అప్పుడు ఆ పవిత్రమైన ఆత్మ జ్యోతి ద్వారా
అరుళ్ పెరుం జ్యోతిని మనము చేరుకోగలుగుతాము అని చెప్పడానికి ఇటువంటి యంత్రమును జ్ఞాన సభయందు తాను ఏర్పాటు చేయడం జరిగినది అని రామలింగ స్వామి వారు వివరించినారు. ఈ జ్యోతిని ప్రతి మాసము పుష్యమీ నక్షత్రము రోజు రాత్రి 8 గంటల సమయం నందు 6 తెరలను ఒక్కొక్కటిగా తొలగించి 3 పర్యాయములు దర్శనము గావించడం. సంవత్సరమునకు ఒక్కసారి మాఘమాసమునందు వచ్చే పుష్యమీ నక్షత్రం రోజు అదే రోజు పౌర్ణమి కలిసినప్పుడు దీన్నే తైపూసం అని నిన్నటి రోజు తైపూసం రోజున 7 తెరలను తొలగించి 3 పర్యాయములు దర్శనం గావించదురు. ఇది ఇప్పటికీ జరుగుచున్నది. మేటుకొప్పం సిద్ధి వలాగం నందు 1874 సంవత్సరం జనవరి 30వ తేదీన స్వామివారు తన శిష్యులను చూచి, నేనిక కొన్ని గంటలే ఉండగలను, మీకెవ్వరికి నా తనువు దొరకదు, కనబడదు, నేను జ్యోతి స్వరూపమై ప్రణవ స్వరూపమును దాల్చదను, ఒక ఆవేళ ఆసన్నమైనది నేను నా గదియందు ప్రవేశించదను, బయట గది తలుపును తాళం వేయండి, ఎవ్వరూ ఏ కారణం చేతను తలుపును తెరవకండి, అలా ప్రయత్నించినను ఏమీను మీరు చూడలేరు, అరుట్పెరుం జ్యోతి వచ్చువేళ ఆసన్నమైనది అని ఆ గదిలోకి వెళ్ళి అరుట్పెరుం జ్యోతిలో తాను లీనం అవ్వడం జరిగింది. ఆ గది ఇప్పటికీ మూసియే ఉన్నది. ప్రతి సంవత్సరం మాఘమాసం పుష్యమీ నక్షత్రం రోజున గది యొక్క కిటికీలను మాత్రం భక్తుల యొక్క దర్శనార్థం తెరవడం జరుగుతున్నది. రామలింగ స్వామి ప్రకారం మనిషికి మరణం లేదు, మరణం అప్రాకృతికం, ఎన్నో జన్మల కష్ట ఫలితం ఈ మానవ శరీరం. మానవ జన్మ వచ్చినప్పుడే మనము ఆ జన్మను సార్థకం చేసుకోవాలని దేవుని యొక్క కృపతో ఈ జన్మను సార్థకం చేసుకోవడం సులభం. దేవుని యొక్క కృపను పొందడానికి 2 మార్గములు చెప్పబడింది. అది అందులో ఒకటి మర్కట మార్గం, 2వది మార్జాల మార్గం. మర్కట మార్గం అంటే ఒక కోతిని చూసినప్పుడు దాని యొక్క బిడ్డ తల్లిని పట్టుకుంటుంది, బిడ్డ తల్లిని పట్టుకుంటుంది కానీ తల్లి బిడ్డని పట్టుకోదు. ఇది చాలా మంది మనుషులు చేసే తప్పు. మనము దేవుణ్ణి చేరగలడం అనేది మన యొక్క దాని అజ్ఞానం అనే చెప్పొచ్చు. మనము దేవుని యొక్క కృప లేనిదే దేవుణ్ణి సాధించలేము. అసలు మనం మాట్లాడుతున్నామన్నా మనం చేసే ప్రతి పని దేవుని యొక్క కరుణతోనే జరుగుతున్నది. ఇది నమ్మిన వారికే అది సాధ్యం. మనము దేవుణ్ణి చేరుకోవడం అనేది అసాధ్యం. దేవుడే మనలో చేరడం అనేది సాధ్యం. ఇది మార్జాల మార్గం. దేవుని మనం పొందడం అనుకునేది ఒక కోతి బిడ్డ తన తల్లిని ఎలా పట్టుకుంటుందో అది దానితో పోల్చవచ్చు. తన తల్లి ఒక చెట్టు నుంచి ఇంకొక చెట్టుకు దూకుతుంది, ఎక్కడంటే అక్కడ దూకుతా ఉంటుంది. అలాంటప్పుడు పట్టు విడిచింది అంటే ఆ బిడ్డ కింద పడడం ఖాయం. అదే మనకు కూడా జరుగుతుంది. అదే మార్జాల మార్గం తీసుకున్నామంటే దేవుని పిల్లి తల్లి ఆ చిన్న పిల్ల అమ్మ అమ్మ అని అరవడం తప్ప అదైతే ఎలాంటి ప్రయత్నం చేయదు. అది అరవడం చూసి తల్లి పిల్లి ఆ బిడ్డని తన నోటితో నిదానంగా పట్టుకొని చేర్చవలసిన ప్రదేశమునకు ఎలా చేరుస్తుందో ఆ విధముగా మనం మొదట సంపాదించవలసినది దేవుని యొక్క కృప. అదే రామలింగ స్వామి ఇక్కడ పదే పదే చెప్తారు. దేవుని యొక్క కృపని మనము పొందాలి అంటే దానికి ఒకే ఒక మార్గం జీవకారుణ్యం. ఆ జీవకారుణ్యము ద్వారా మనము దేవుని యొక్క కృపను పొందడానికి మొదట ప్రయత్నం చేయవలెను. ఆ జీవకారుణ్యం ఎలా సాధ్యం? మొదట అందరికి ఆహారం, ఆకలితో ఉన్న వారికి ఆహారం. అన్ని జీవరాశులని మనలాగనే మనతో సమానముగా భావించడం. మనస వాచ కర్మణ
ఎలాంటి వారికి ఎటువంటి కీడుని తలచుకుంటా ఉండడం, జంతుబలి క్షుద్రదేవతల పేరిట జంతుబలిని ఇవ్వకుండా చేయడం, ఇవన్నీ ఇంకా చాలా చెప్పారు. జీవకారుణ్యం అనే ఒక అధ్యాయంలో మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. ఈ జీవకారుణ్యమే మోక్ష మార్గానికి బీగం చెవి అని రామలింగ స్వామి చెప్పడం జరిగింది. కాబట్టి మనమందరం కూడా దేవుని యొక్క కృపను పొందటానికి మొదట ప్రయత్నం చేయవలను. దానికి ఒకే ఒక మార్గం జీవకారుణ్యం. దీనినే రామలింగ స్వామి పదే పదే చెప్పడం జరిగింది. దీనికి మనం అవలంబించవలసిన మార్గం మార్జాల మార్గం. దేవుని ప్రార్థించడం, దేవుని యొక్క కరుణని పొందటానికి జీవకారుణ్యముని మనము అవలంబించడం. ఇది చేయడం వలన దేవుని యొక్క కృపని మనమందరం పొందగలిగిన వారవుదాం. రామలింగ స్వామి యొక్క ఆశయములు మనం తెలుసుకుంటాం. చనిపోయిన వారిని వారు ఎట్టి పరిస్థితుల్లోనూ దహించకూడదు అని నొక్కి వక్కాణించారు. చనిపోయిన వారిని పూడ్చడమే ముఖ్యం అని, దహించడం పాపమని చెప్పడం జరిగింది. అదేవిధంగా అన్ని విషయముల యందు జ్ఞానమును కలిగి ఉండవలను, జీవహింస చేయరాదు, అన్ని జీవుల యందు సమన్యాయమును కలిగి ఉండవలను, వాటిని హింసించకూడదు, క్షుద్ర దేవతారాధన పేరుతో బలి ఇవ్వరాదు, ఆకలితో బాధపడే వారికి కుల మత భేదములు చూడక ఆహారం ఇవ్వవలను, మాంసాహారమును సేవించరాదు, భగవంతుడు ఒక్కడే అతనే జ్యోతి, జాతి మత భాష ప్రాంతీయ విభేదాలు ఉండకూడదు. అదేవిధంగా పిల్లలకి రామలింగ స్వామి చెప్పిన ఉపదేశముడు, మంచి మనుష్యుల మనస్సును బాధపరచుకు, దానము చేయుటకు వివేదించవద్దు, అదేవిధముగా దానము చేయు వారిని ఆపవద్దు, మంచి స్నేహమునకు ద్రోహము చేయవద్దు, పేదల కడుపు మండేలా ప్రవర్తించవద్దు, కోరికలు నెరవేర్చుకునేందుకు అబద్ధాలాడకు, ఆకలితో ఉన్నవారి ముఖము చూడటానికి నిరాకరించకు, గురువుకు నమస్కరించడానికి సంకోచించకు, నీడనిచ్చే వృక్షమును పడగొట్టకు, తల్లిదండ్రుల మాటను జవదాటకు. ఇవి పిల్లలకు రామలింగ స్వామి ఉపదేశించిన ఉపదేశములు. అదేవిధంగా రామలింగ స్వామి కనిత్తిరు విళిత్తిరు పసిత్తిరు అను మూడు సిద్ధాంతములు చెప్పడం జరిగింది. తనిత్తీరు అంటే ఎప్పుడు ఒంటరిగా ఉండు. మనము దేవుని పొందాలి అంటే మన మార్గం వేరే వాళ్ళతో కలవడం అనేది అది జరగచ్చు జరగకపోవచ్చు. కాబట్టి మన యొక్క సిద్ధాంతముల పైన గట్టి నమ్మకం పెట్టి తనిత్తీరు అనే దాన్ని అవలంబించవలను అని చెప్పారు. విళిత్తిరు అంటే ఎప్పుడు ఏదో తెలుసుకోవాలి అని ఎప్పుడు మేల్కొని ఉండు. దేవుని గురించి తెలుసుకోవాలి అన్న తపనతో జ్ఞానార్జన కొరకు ఎప్పుడు మేల్కొని ఉండు అని చెప్పారు. అదేవిధముగా పసిత్తిరు అంటే జ్ఞానమును పొందటానికి ఆకలిగా ఉండు, ఆకలితో ఉండు అని ఈ మూడు సిద్ధాంతములను చెప్పారు. రామలింగ స్వామి ఒక రససిద్ధవాది. అది కొన్ని సంఘటనలను, రామలింగ స్వామి యొక్క సంఘటనలను కొన్నిటిని మీతో చెప్పుకుంటాను. రామలింగ స్వామి ఒకసారి రససిద్ధి, కానీ అది ఎవరికి అంటే ఎప్పుడు తను చూపించుకోలేదు. తను దేనైనా బంగారం, రససిద్ధి అంటే ఏ లోహమును తాకినా వారు బంగారంగా మారిపోతుంది. కానీ దాన్ని ఎప్పుడు తన కోసం, తన ప్రయోజనాల కోసం కానీ, తన ఇంటి వాళ్ళ ప్రయోజనాల కోసం కానీ రామలింగ స్వామి ఎప్పుడు వాడుకోవడం జరగలేదు. కానీ ఒకసారి ఏమైందంటే, ఒక వేరే దేశస్థుడు భారతదేశం వచ్చినప్పుడు రామలింగ స్వామిని కలిసి ఆ
రససిద్ధి గురించి తనకు చెప్పవలసిందిగా అడిగారు. అప్పుడు రామలింగ స్వామి దాని గురించి ఆయనకి వివరంగా చెప్పడం జరిగింది. కానీ తను దానిని చేసి చూపించమని అడిగినప్పుడు రామలింగ స్వామి ఫస్ట్ సంకోచించారు. కానీ ఇది దేవుని యొక్క ఆజ్ఞ అయి ఉండవచ్చు అని దానికి సమ్మతించి తను వేసుకున్నటువంటి రాగి ఉంగరమును గాలిలోకి విసరమని చెప్పి ఆ కింద పడేటప్పుడు ఆ ఉంగరమును ఊరికే తాకడం జరిగింది. ఆ తాకిన వెంటనే ఆ ఉంగరము బంగారంగా మారిపోవడం వలన ఆ పాశ్చాత్య దేశస్థుడు అబ్బురపడిపోయి వెంటనే రామలింగ స్వామికి శిష్యుడిగా మారిపోవడం కూడా జరిగింది. అదేవిధంగా దేవుని యొక్క కృప ఎంత గొప్పదంటే, మనకు ఒక భాష వచ్చిండొచ్చు లేదా రెండు భాషలు వచ్చిండొచ్చు, కానీ దేవుని యొక్క కృప మనకు కలిగిందంటే ఎవరినైనా మాట్లాడించగలుగుతాం, మనం కూడా అన్ని రకాల భాషలు మాట్లాడగలుగుతాం. అదే రామలింగ స్వామి విషయంలో కూడా జరిగింది. ఒకసారి ఏమైందంటే, పాండిచ్చేరిలో టెలిగ్రాఫిక్ డిపార్ట్మెంట్ లో పనిచేసే పినకామణి ముదలయ్యార్ అనే అతను, ఆయనకి మొత్తం 7 భాషలు వచ్చు. ఆ గర్వంతో రామలింగ స్వామిని ఎలా అయినా ఇబ్బందిలో పెట్టాలి అన్న ఒక భావనతో తను ప్రసంగం చేసే చోటుకు వచ్చి తనకు వచ్చిన వేరువేరు భాషలతో రామలింగ స్వామితో ఏదో మాట్లాడడం జరిగింది. అప్పుడు రామలింగ స్వామి ఆ సభా మధ్యలో ఉన్నటువంటి 4 ఏళ్ల చిన్న పిల్లవాడిని పిలిచి ఆ అబ్బాయి ఇచ్చే తలపైన చెయ్యి పెట్టి, మీరు అడిగే ప్రశ్నలకి ఈ చిన్న పిల్లవాడు సమాధానాలు ఇస్తారు, మీరు ఏం అడిగినా ఏ భాషలో అడిగినా ఈ అబ్బాయి ఇస్తాడు అని చెప్పి ఆయన అడిగిన ప్రశ్నలకంతా అన్ని భాషలు ఏ భాషలో అడిగితే ఆ 4 ఏళ్ల పిల్లవాడు ఆ భాషలోనే సమాధానం ఇవ్వడంతో ఆ అతని యొక్క గర్వము అంతా మటుమాయమైపోయి స్వామి వారి దగ్గర శిష్యరికం తీసుకోవడం జరిగింది. ఇది ఒక నిదర్శనం మనకి దేవుని యొక్క కృపతో ఏమేమి సాధ్యం అనేది చెప్పడానికి. ఇది ఒక నిదర్శనం. అదేవిధంగా కరుంగుళి అనే ఒక గ్రామంలో రామలింగ స్వామి వెంకటరెడ్డి అనే వారి ఇంటిలో ఉండి ఆశ్రయం స్వీకరించి వారి ఇంటిలో చదువుకోవడం, రాత్రంతా తన తన యొక్క గ్రంథాలను రాయడం ఇదంతా జరుగుతుండేది. ఒకరోజు వారందరూ పెళ్లికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. వారందరూ స్వామి వాళ్ళకి కావలసినటువంటి దీపము నూనె అన్ని పెట్టి వెళ్ళిపోయారు. రామలింగ స్వామి తెల్లవారి రాగానే వారికి కానీ ఆమె రెడ్డి గారితో చెప్పడం జరిగింది, నేను స్వామి వారి పక్కన నూనె కుండ బదులు నీళ్లు పోసి పెట్టి వచ్చేసాను, అది దీపం వెలిగిందో లేదో స్వామికి ఎలాంటి ఇబ్బంది కలిగిందో అని చెప్పి ఆమె బాధపడుతూ వస్తే అక్కడ చూస్తే దీపం బ్రహ్మాండంగా వెలుగుతా ఉన్నది. ఆమెకి ఆశ్చర్యం వేసింది, స్వామి నేను నీళ్లు పెట్టాను దీపం వెలుగుతా ఉంది నాకేం అర్థం కాలేదు అని చెప్పి ఆమె పాపం బాధపడి వెంటనే, కానీ ఆయన చెప్పారు నీళ్లతోనే ఈ దీపం వెలిగింది అని. ఇది చూసి అందరికీ ఆశ్చర్యం వేసింది. కానీ తన యొక్క వ్యాఖ్యానంలో రామలింగ స్వామి దీని గురించి విశదీకరించడం కూడా జరిగింది. తను దీపమును మనిషితో పోలుస్తూ, మనిషి జీవనం అంటే ప్రాణంతో నిలవాలి అంటే ఆహారం ఎంత ముఖ్యమో, దీపం వెలగాలి అంటే నూనె అంతే ముఖ్యం. ఆ రోజు నూనెకు బదులు నీళ్లు పోసినప్పుడు దీపం ఎలా వెలిగిందో అదేవిధంగా మనకు ఆహారం దొరకనప్పుడు నీటి ద్వారా కూడా మనము ప్రాణములు నిలుపుకోవచ్చు అని చెప్పడానికే అది ఒక సంఘటనగా తను భావించి అది తన యొక్క లీలగానే చెప్పడం, వ్యాఖ్యానంలో చెప్పడం జరిగింది. ఇది ఒక సంఘటన. అదేవిధంగా ఇంకా చాలా ఉన్నాయి స్వామి యొక్క సంఘటనలు చెప్పాలంటే, ఇంకా చాలా ఉన్నాయి. ఒకసారి తను ప్రసంగాలంతా చేసి వారి అక్కగారి ఇంటికి వచ్చినప్పుడు అక్కగారు ఎవరు లేరు ఇంటిలో,
తనకి ఆకలితో రామలింగ స్వామి అలానే పడుకోవడం జరిగింది. పడుకొని నిద్రపోతున్నారు, కానీ సగం రాత్రిలో అక్కగారు వచ్చి పొంగల్ మిరియాల పొంగలు స్వామి వారికి తినిపించి తన స్వహస్తములతో తినిపించి వెళ్ళిపోయారు. రామలింగ స్వామి బాగా నిద్రపోతున్నారు. ఈ లోపల మళ్ళీ తన అక్కగారు అక్కగారి యొక్క కుమార్తె ఇద్దరు వచ్చి రామలింగ స్వామిని లేచి లేపి మేము బయట ఊరికి వెళ్ళాము, వచ్చి భోజనం చేస్తురా అని పిలిచినప్పుడు రామలింగ స్వామి ఇప్పుడే కదా అక్క నువ్వే నాకు పెట్టావు పొంగల్ పెట్టావు అని చెప్పారు. కానీ వాళ్ళ వారి అక్కకి అది నమ్మసక్యం కాలేదు. నేను ఇప్పుడే వస్తున్నాను, నేను బయట ఊరు వెళ్ళున్నాను, పెళ్లికని వెళ్ళున్నాను, నేను ఎలా నీకు తినిపించగలుగుతాను, నేను కాదు అని ఆమె చెప్పినప్పుడు రామలింగ స్వామి తను తినిపించినటువంటి ఆకుని అక్కడే చూపించారనమాట. దాన్ని చూసి వారికి ఆశ్చర్యం వేసింది. ఇది వడివుడై అమ్మయ్య, ఆ ఊరిలో ఉన్నటువంటి అమ్మవారు వడివుడై అమ్మవారు. ఆమె రామలింగ స్వామికి వారి అక్క రూపంలో వచ్చి భోజనం పొంగల్ తినిపించింది అని ఒక నమ్మకం. ఈ విధంగా చాలానే జరిగింది. రామలింగ స్వామికి యొక్క రామలింగ స్వామి చూపు పడగానే కొందరు మహిళలకి ప్రేతాత్మ బ్రహ్మ రాక్షస వీటితో బాధపడుతున్నటువంటి వారికి తన యొక్క చూపుతోనే ఆ రాక్షసులు అంతా పారిపోవడం జరిగి వారు నారం వారు యథాప్రకారంగా మారడం, కుష్ఠరోగు వారిని స్వామి వారు స్పర్శించడం ద్వారా వారు నార్మల్ మళ్ళీ మామూలు మనుషులు అవ్వడం, ఈ విధంగా చాలా జరిగింది. రామలింగ స్వామి మొత్తం ఇంకా స్వామి యొక్క రచనల గురించి మనం మాట్లాడుకుంటాం. రామలింగ స్వామి మొత్తం 6000 శ్లోకాలని రచించారు. అందులో దానిని 5 భాగములుగా విభజించారు. 6 భాగములుగా విభజించారు. వాటిని ఒక్కొక్క భాగంని ఒక్కొక్క మురై అంటారు. తిరుమురై అంటారు. మొదటి తిరుమురై, రెండవ తిరుమురై. తిరుమురై అంటే తిరు అంటే శ్రీ, మురై అంటే పద్ధతి. దీనిని దేవుని పొందటానికి మనకి మనం అవలంబించవలసినటువంటి పద్ధతులుగా కూడా మనం తీసుకోవచ్చును. అందులో మొదటి తిరుమురై సుబ్రహ్మణ్య స్వామి గురించి, రెండవ తిరుమురై 2-3 ఈశ్వరుని గురించి, ఆరవది అరుట్పెరుం జ్యోతి గురించి. ఈ విధంగా ఒక్కొక్క తిరుమురై ఒక్కొక్క దీనిపైన రాయడం జరిగింది. ఒక్కొక్క దేవుని పైన రాయడం జరిగింది. అదేవిధంగా రామలింగ స్వామి ఒక పతాకమును కూడా జ్ఞానసభకు ఎదురుగా పెట్టడం జరిగింది. అందులో పైన ఒక ఆ పతాకమును 4 భాగములుగా విభజించిన పైన ఉండే ఒక భాగం పసుపుతోను, కింద ఉన్నటువంటి 3 భాగములు తెలుపు రంగులోను ఉంటుంది. ఇది స్వామి వారు ఎలా వివరించారు అంటే, మన 2 కనురెప్పల మధ్యలో ఒక నాడి ఉంటుంది. ఆ నాడికి పైభాగం తెలుపు రంగులోను, పైభాగం పసుపు రంగులోను, కింది భాగం తెలుపు రంగులోను ఉండి అక్కడ ఒక పొర లాంటిది కదులుతూ ఉంటుంది. దానికి నిదర్శనంగానే ఈ పతాకమును మనం సృష్టించినాము అని వివరించారు. అదేవిధంగా స్వామివారు ప్రపంచానికి ఇప్పుడు ఉన్న కలియుగంలో యోగము గాని యోగంలో చెప్పినటువంటి యమ నియమ ఇవంతా పాటించడం గాని జరగదు. కాబట్టి స్తోత్రముల ద్వారానే మనము అరుట్పెరుం జ్యోతి యొక్క స్తోత్రముల ద్వారానే మనము దేవ కృపను మనం పొందవచ్చు అని చెప్పి ఒక మహామంత్రమును మనకందరికీ ఉపదేశించారు. అదే అరుట్పెరుం జ్యోతి, అరుట్పెరుం జ్యోతి తని పెరుం కరుణి, అరుట్పెరుం జ్యోతి
ఈ మంత్రమును మనము అందరూ ఎల్లవేళలా ఉచ్చరించుతూ ఉండటం వలన ఆత్మ జ్ఞానమును పొందగలుగుతాము. ఈ ఆత్మ జ్ఞానం పొందటం వలన మనకి మనము ఆ అరుట్పిరం జ్యోతి, దానినే పరమాత్మ అని కూడా చెప్పవచ్చు, ఆ పరమాత్మను చేరుకోవడం సులభతరం అవుతుంది. ఒక్కసారి ఆత్మ జ్ఞానం మనము పొందినాము అంటే మనకి సుఖమునకు సుఖము గాని దుఃఖము గాని ఆకలి దప్పిక దారిద్ర్యము మొదలైనటువంటి ఇది ఏవి ఈ వీటి నుంచి విముక్తి పొందిన వారం అవుతాము. ఇంకా చెప్పాలి అంటే ఈ తిరు అరుట్ప, మరి ఇంకొకసారి చెప్పుకుంటాం, తిరు అరుట్ప అని పేరుతో రచించినటువంటి ఈ తిరు అరుట్పలో 6,000 పాటలు స్వామి వారు రచించారు. దీనిని 6 భాగములుగా విభజించారు. అందులో మొదటి భాగము పరమశివుని గురించి, రెండవ భాగము తిరువట్రియూర్ క్షేత్రం గురించి, మూడవ భాగం కూడా తిరువట్రియూర్ క్షేత్రం గురించి, 4వ భాగం తిల్లై క్షేత్రము అనగా చిదంబరము, 5వ భాగం సుబ్రహ్మణ్య స్వామి గురించి, 6వ భాగం అరుట్పెరం జ్యోతి గురించి రాయబడినది. ఇందులో తిరువడి పుగల్చి మహాదేవమాల అరుట్పెరం జ్యోతి అగవల్ అనేవి చాలా ముఖ్యమైనవి. 6వ భాగం నందు జ్ఞాన సరిగై అనే భాగము ఆయన రాసిన 6,000 పాటలకు యొక్క సారాంశముగా చెప్పుకోవచ్చును. ఇంతటితో స్వామివారి జీవిత చరిత్ర చెప్పడం ముగిసినది. ఈ అవకాశం ఇచ్చినటువంటి వల్లలార్ యూనివర్సల్ మిషన్, ప్రసన్న గారికి, గోపి గారికి నా యొక్క కృతజ్ఞతలు. అందరికీ నా యొక్క వందనములు. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనములు. త్రంబలం.